2019లో మనం పోటికి వెళ్తే మనం అనుకున్న ఫలితాలు ఎందుకు రాలేదంటే ఓటర్కి నాయకుడికి మధ్యలో వారధి ఉంటది అదే క్రియాశీలక సభ్యత్వం అనేది క్రియాశీలక కార్యకర్త ఆ కార్యకర్తకి ఆ బూతులో ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ వ్యక్తులు ఉన్నారని పేర్లతో సహా చెప్పగల వ్యక్తే బూత్ ఏజెంట్ గా మనం కూర్చోబెడతాం మరి గతంలో అడావుడిగా మనం ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది మరి మనం ఊహించిన ఫలితాలు రాలేదు కాబట్టి మన అధ్యక్షుల వారు ఎలక్షన్ అయిపోయినాక మన కార్యకర్తలకు ఏం చేయాలి ఎలాంటి కార్యకర్తలను తయారు చేయాలని అని అనుకునే సందర్భంలో క్రియాశీలక సభ్యత్వం పెట్టి ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలి ఎందుకంటే యువత జనసేన పార్టీ అంటే యువత ఆ యువత పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ కార్యకర్తకి ఏమైనా జరిగితే మరి ఆ కుటుంబానికి పార్టీ తరపున ఇన్సూరెన్స్ అనే ఒక పాలసీ పెట్టి ఒక 5 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మనం తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఎవరైతే మన కార్పొరేటర్ అభ్యర్థులు ఉన్నారో కొన్ని సార్ట్ల మన అలయన్స్ లో బీజేపీకి ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడున్న లోకల్ అభ్యర్థి మన జనసేన కార్యకర్త బాధ్యత తీసుకొని ఇది ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ దీనికి కావాల్సిన మీకు ఏదైతే సపోర్ట్ కావాలో అన్ని కూడా పార్టీ తరపున ఉంటుంది నా తరపున కూడా ఉంటుంది మనందరం ఒకటే ఆలోచించుకోవాలి తూర్పు నియోజకవర్గం అంటే గతంలో బీఆర్పీ కూడా మరి గెలిచిన సీటు ఇక్కడ అభ్యర్థితో పడలేదు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకుని మనం పనిచేద్దాం గతంలో కూడా మీకు ఇదే మాట చెప్పాను ఆ మాట మీద నేను ఉన్నాను మీ అందరికి తెలుసు ఇక్కడ వాసుకి ఇచ్చారా లేదంటే ఇంకెవరికి ఇచ్చారా అనేది మన ఎక్స్ వై జెడ్ ఎవరో అవసరం లేదు పార్టీ చెప్పింది మనం చేద్దాం ఎందుకంటే మరి ఈ కోవిడ్ కారణంగా మన కార్యకర్తలు కరోనా టైంలో ఎంతో సేవ చేశాం సేవ కన్నా ముఖ్యం మనం రాజకీయం చేయాలి రాజకీయం చేయడానికి మరి మొన్న 2 రోజులు కార్యక్రమం విన్నాక నాకు చాలా అనుభవం వచ్చింది ఎందుకంటే అక్కడ మన అధ్యక్షుల వారు గానండి అట్లాగే పిఎస్సీ కమిటీ చైర్మన్ నాదండ మనోహర్ గారు మాట్లాడే విధానం ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశం మీరందరూ కూడా ఒక యూనిటీగా ఉండి జనసేన పార్టీని తూర్పు నియోజకవర్గంలో బలంగా నిలబెడదామని ఎవరైతే మన కార్పొరేటర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మనం బలంగా నిలబడదాం వ్యక్తితో పని లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అదే ఆలోచనతో మేమందరం కూడా ఉంటామని తెలియజేస్తూ మీలో చిన్న చిన్న విభేదాలున్నా నా వల్ల పొరపాట్లున్నా నాకు చెప్పండి నేను సరిదిద్దుకుంటాను ఎందుకంటే ఒక వ్యక్తితో ఏది సాధించలేం ఆ డివిజన్ కలిస్తే ఆ డివిజన్ లో ప్రతి జనసేన కార్యకర్తను మనం కలుపుకోగలిగితేనే ఆ డివిజన్ లో బలంగా మనం ఉంటాం మనకన్నా బలమైనవాడు విజయవాడ 3 నియోజకవర్గంలో ఏ పార్టీ లేదు ఎందుకంటే ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా మరి తూర్పు నియోజకవర్గంలో 32,000 ఓట్లు వచ్చినాయంటే మరి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన ఓటింగ్ 30,000 నుంచి 40,000 ఓటింగ్ ఉంది మనం గాని ఆ 30,000 40,000 మందిని ఒక 10-15% పెంచుకోగలిగితే రానున్న రోజుల్లో ఏదైతే మన జనసేన అధికారంలో రావాలనుకుంటున్నామో మన పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇవ్వాలనుకుంటున్నామో మనం ఈ క్రియాశీలక సభ్యత్వం కాడి నుంచి మన జనసేన పార్టీ అంటే మనం తూర్పు నియోజకవర్గం నుంచి చూపిద్దామని తెలియజేస్తున్నాను ప్రతి వ్యక్తికి తెలంగాణ వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఒక ఎత్తు ఇప్పుడు నుంచి ఒక ఎత్తుగా మనం పనిచేద్దాం దీంట్లో కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు ఒకే వర్గం పవన్ కళ్యాణ్ గారి వర్గం అమ్మిశెట్టి వాసు అంటే పవన్ కళ్యాణ్ గారి వర్గం వేరే వర్గం లేదు చిన్న చిన్న ఏమైనా ఉన్నా మనం సరిపెట్టుకుని ముందుకెళ్దాం అందరూ కూడా కలిసి రండి మనం వేరే నియోజకవర్గాల్లో పనిచేయటం కాదు మన ఇల్లుని మన శుభ్రం చేసుకొని మన నియోజకవర్గాన్ని మనం ముందు తీసుకెళ్దాం మీకు ఎల్లవేళగా అందుబాటులో ఉంటాను అత్తరేత్ర గారు ఫోన్ చేశాను నేను వస్తాను చిన్నవాడే కదా వాసుకి ఏం చేద్దాం అనుకోండి థాట్ తీసేయండి వయసుతో సంబంధం లేదు మనసు ఉండాలి చేసే దమ్ము ఉండాలి అందరూ ఒక యూనిటీగా వెళ్దాం ఏ విషయాన్నైనా నాకు చెప్పండి ఎక్కడ మీ డివిజన్ లో ఏ కార్యక్రమం అయినా నన్ను పిలవండి నేను వస్తాను మనం అందరూ అన్నదమ్ములుగా కలిసి వెళ్దాం ఎందుకంటే పదవులతో పని లేదు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం అందరం పనిచేద్దాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్పిస్తున్నాను.